supporting me, and definitely the truth will come out. People will know what is the truth, and I don't think these kind of things affect a lot, because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August and support our film, because it's a beautiful film, and I just want your love and support. That's it. Director, and director, especially director, from director. Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రతి సినిమాకి టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్లీ 8 మినిట్స్ షోరీల్ అనేది, అంటే ఏం చూపించాలనుకున్నారు, అంటే ఎందుకు, అంటే ఇప్పుడు వరకు ఉన్న బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఫస్ట్ టైం ఒక షోరీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి, రీజన్ ఏంటి, స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్ట్ అండి, ఈ కష్టం ఆయన అడగాలి. ఎందుకంటే షోరీల్ చూపించేంత వరకు కూడా ఎవరికి తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది మిత్రులు ఒకసారి రాలేరు కాబట్టి, అందరూ ఒకటేసారి వచ్చారు కాబట్టి, మరి హోల్సేల్గా ఒకటేసారి అన్నీ కలిపి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శివకుమార్ గారు ఇక్కడ మీ దగ్గర. సార్, సినిమా తీసేది అల్టిమేట్ బిజినెస్, డబ్బుల కోసమే చేస్తారు కదా సార్. అలాంటప్పుడు మీ హీరో కానీ అంతకుముందు హిట్లు లేవు, డైరెక్టర్ గారికి హిట్ లేదు. ఈ టైంలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది కొనాలంటే, ఏ ధైర్యం చేశారు? రెండు విషయాలు మీకు చెప్తానండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది, నేను కంటెంట్ నమ్మే సినిమా చేస్తూ ఉంటాను. ఆ రోజు భద్రాద్రి దగ్గరికి వెళ్ళి ఈ రోజు తిరగబడరా స్వామి వరకు కూడా నేను అదేవిధంగా చేస్తాను, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేస్తాను. కంటెంట్ ఎప్పుడైతే తీసే ముందు నా యొక్క డైరెక్టర్ క్యాలిబర్ కంటెంట్ను ఫస్ట్ నమ్మాను, సెకండ్ మా డైరెక్టర్ క్యాలిబర్ నమ్ముతాను నేను. ఆయన తీసే విధానాన్ని, ఆయన తీస్తున్నట్టు ఆయనకున్నటువంటి ఫైర్ కానీ, ఆయనకున్నటువంటి టాలెంట్ కానీ, ఆయనకున్నటువంటి సేమ్ టైం నేను ఎంచుకున్నటువంటి ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది చూసి సెలెక్ట్ చేసుకుంటాను. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడు కూడా కౌంట్లో లేదండి. సినిమా సినిమాకి కంపారిజన్ కూడా చేయలేమన్నటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్ గారు, హలో అండి, ఇక్కడ ఇక్కడ అండి, హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ది మూవీ. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది, నెగటివ్ గా వెళ్తుంది మీ గురించి. సో ఇది, దిస్ ఇస్ ది టైమ్ ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు అంటే, లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి, కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి, చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పనండి. కోర్టులు లాయర్లు తర్వాత చెప్తారండి, మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటి అంటే, సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే రండి, పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అండి? కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా, లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడ్ అండి, ఎవరికైనా సరే. మాల్విక గారు, మాల్విక హౌ వాజ్? ఒక సెకండ్, అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే, వచ్చింది, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అంతే. శివ గారు ఇప్పుడు మీరు యూ హ్యావ్ బీ, అంటే మీరు చాలా రంగాల్లో బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు, అండ్ చాలా కూల్గా ఎప్పుడు కూడా అంత ఇమోషనల్గా సినిమా పట్ల కనిపించిన మీరు మంచి సినిమాలే చేశారు. బట్ ఈరోజున్న కండిషన్ను, సినిమాలు వాటి తాలూకా సిచ్యువేషను, ఎగ్జిస్టెన్సు అంత ఎన్కరేజింగ్గా మీకు అనిపిస్తున్నదండి? ఎందుకంటే మీరు అన్ని బిజినెస్లోని